వీళ్ళందరికీ ఆ రోజుల్లో రైతులు, పొగాకు రైతులు, పొగాకు రైతులకి బొగ్గు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా ఏంటంటే అప్పు ఇచ్చేవాళ్ళు. 10 టన్నుల దాన్ని అప్పు తీసుకున్నాడు కాబట్టి ఆ 10 టన్నుల దాన్ని 8 టన్నులు పోయేది, దానికి రేటు ఎక్కువ, 2 రూపాయలు వడ్డీలు ఉండేవి. ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే రేటు తగ్గిస్తున్న బాధలు ఏదో ఒకటి ఉన్నది, కనీసం అప్పిచ్చాడు కాబట్టి అని క్వాంటిటీలో కూడా తగ్గి వ్యవహారం నడుస్తున్న సందర్భంలో ఇది రైతులకి ఏదైనా మేలు చేయాలి. అసలే రైతులు నష్టాల్లో ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులో ఉన్నారు. కాబట్టి బొగ్గుని సరిగా సరఫరా డైరెక్ట్గా రైతుకు వచ్చేట్టు చేస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంతో, ఎందుకంటే ఈ ప్రాంతంతో కూడా బొగ్గు అవసరం ఏంటంటే పొగాకు రైతాం కాబట్టి నేను ఆ విషయాన్ని ఎన్టీ రామారావు గారు దృష్టి తీసుకెళ్ళటం, ఈ డైరెక్ట్గా నేరుగా రైతులు సరఫరా చేసే విధానం, ఈ డీలర్స్ని రద్దు చేయమని చెప్పి అడగటం, దాని వెంటనే ఆయన అప్పుడు వలియప్పన్ అని ఉండేవాడు సంగరేణి, పిలిపించి ఇమ్మీడియట్గా డీలర్స్ని రద్దు చేయమన్నాడు. ఈ రద్దు చేసిన సంఘటనలో నాకు చాలామంది మిత్రులు మన మా ప్రాంతంలో వాళ్ళు కానివ్వండి, ఈ ఎలక్షన్స్ అప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. అయినా కానీ ఇన్ ద లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ, రైతులు పొగాకు రైతులకి మేలు జరగాలని ఉద్దేశించడం మేము రైతు నేరుగా సంప్రదించినప్పుడు ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఆ మంత్రుల పేర్లు కానివ్వండి, నాయకుల పేర్లు కానివ్వండి చెప్పడం భాగ్యంగా ఉండదు. కానీ చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఆయన కుటుంబ సభ్యులతో సహా, ఎందుకంటే ఆయన వీంకుడు కూడా బొగ్గు వ్యాపారం చేసేవాడు, సహజంగానే ఒత్తిడి పోతారు కదా. కాబట్టి ఎంతమంది ఒత్తిడి చేసినా, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చినా, శాసనసభ్యుల నుంచి ఒత్తిడి వచ్చినా, మంత్రులు కొంతమంది మంత్రులు కూడా ఒత్తిడి చేసినా, నో ఇది ఈ నిర్ణయం చెప్పింది కరెక్ట్ అని చెప్పని భావించాడు. ఇట్లా ఇట్లాంటి సంఘటనలు చెప్పుకుంటుంటే చాలా ఉన్నాయి ఆయనతోటి. అదేవిధంగా ఒకసారి ఇంకొక విషయం ఏంటంటే ఈ మన కర్షక పరిషత్ అని పెట్టారు. కర్షక పరిషత్ అని పెట్టినప్పుడు అంటే దాదాపు అన్ని చంద్రబాబు నాయుడు గారి కోసం పెట్టిన కర్షక పరిషత్, అది ఆయన కర్షక పరిషత్ చేయడం చేయటం కోసంగా మరి అన్ని డిపార్ట్మెంట్లే ఆయన కంట్రోల్ చేస్తాడు. సరే మార్క్ ఫెడ్ కూడా ఆయన కంట్రోల్ దాంట్లోకి వెళ్తాం మనం. మార్క్ ఫెడ్ అనేది ఇక్కడ మన ఈ ప్రాంతంలో కొంచెం జనరల్గా రూల్స్ అప్లై చేయటం కానివ్వండి, చాలామంది దాని మీద ఉన్నటువంటి వాళ్ళు మార్క్ ఫెడ్ ఎంప్లాయీస్ అంతా నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మార్క్ ఫెడ్లో దీన్ని కూడా తీసుకు విలీనం చేస్తూ ఉంటున్నారు, విలీనం చేస్తే ఎగ్జిస్టెన్స్ పోద్ది, దీనివల్ల మార్క్ ఫెడ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి బస్తాకి ఈ ఇదంటే మనకి ఎరువులు దాన్ని ఏమంటారు నెల్లూరు దగ్గర పెడుతున్నారే ఫ్యాక్టరీ పెట్టేది ఇఫ్కో, ఇఫ్కో నుంచి ప్రతి బస్తాకి 10 రూపాయలు వస్తుంది మనకి సెంట్రల్ గవర్నమెంట్ రాయితీ వస్తుంది దీంట్లో. కాబట్టి ఇవన్నీ పోతాయి, ఇదంతా రైతుకు నష్టం జరిగే వ్యవహారం. మీరు కర్షక పరిషత్లో చేరిస్తే మరి ఎట్లా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారని అందరేమో ఆయనకు అనుకూలంగా రిపోర్ట్ పంపిస్తున్నారు, మీరు ఎట్లా ఒకట్లా రిప్రజెంట్ చేయండి అన్నారు. అప్పుడు ఎత్తి రాజారావు గారు కోఆపరేటివ్ మినిస్టర్, కోఆపరేటివ్ మినిస్టర్ అయితే ఆయన చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళా, నాకు బాగా స్వతంత్రం అంటే మనం ఏం మాట్లాడతాం డాక్టరు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మనం ఎట్లా, ఇప్పుడు ఎన్ని అయిపోయింది కదా, ఇదంతా కూడా పంపించాం, క్యాబినెట్ తీర్మానం కూడా చేశాం, అయిపోయింది, అప్రూవల్ అయిపోయిందే అన్నాడు. సరే ఏం చేయాలి, నీ మళ్ళీ వీళ్ళు వచ్చి ఏసే ఏదో విధంగా మీరే ఎన్టీ రామారావు గారు దృష్టి తీసుకెళ్ళాలా అన్నారు. ఒకరోజు వెళ్ళా, వాస్తవంగా లోపల మీటింగ్ దొరుకుతూ ఉంది, ఫైనల్ ఈరోజు అయిపోద్ది అన్నారు. సరే నా పర్మిషన్ లేకుండానే నేరుగా మరి వాళ్ళందరూ సార్, అప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఇది ఉన్నాడు, మాధవరావు కమిషన్ అంటారు, అప్పుడైతే సడన్గా చూసి ఏంటి ఇట్లా ఏంటి బ్రదర్ ఇట్లా వచ్చావు అన్నారు. అండ్ సడన్గా నేను వెళ్తాను, వేదన్ గారు ఒక అర్జెంటు విషయం మీతో మాట్లాడాలి, మీరు దృష్టి చేసుకుందామని వచ్చాను అని చెప్తున్నాను ఏంటన్నారు. ఇట్లా కర్ష పరిషత్లో మార్క్ ఫెడ్ని మీరు మర్జ్ చేస్తున్నారంట, ఈ మార్క్ ఫెడ్లో మర్జ్ చేసినందువలన ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వచ్చేటువంటి ప్రయోజనం దెబ్బతింటుందనే విషయాన్ని ఆఫీసర్లు మీరు దృష్టి తెచ్చారో లేదో, తెచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకున్నారా, మీకు తెలియక నిర్ణయం తీసుకున్నారా కాదు, కానీ నిర్ణయం అయిపోయిందని చెప్పేసి నేను చెప్పడానికి వచ్చాను అలా అని చెప్పాను ఏంటి అన్నాడు. ఇట్లా మార్క్ ఫెడ్ వచ్చే రైతీ కర్షక పరిషత్లో కనుక దీన్ని మర్జ్ చేసే పని అయితే అది కుదరదు, అది నష్టపోతారు, రైతాంగం అంతా కూడా తీరని నష్టం జరుగుద్ది, ఈ విషయం మీరు దృష్టి తీసుకురావడానికి వచ్చాను. అదేంటి బ్రదర్ అని వెంటనే సంజీవ్ రెడ్డి గారు అంటే ఏం బ్రదర్ చెబుతుంది ఏంటి అన్నాడు. అన్నాడు అంటే లేదండి పోదు కాబట్టి కనుక్కోండి మనం
జరుగుద్దండి, మీరు ఎందుకు చెప్పలేరు నన్ను, ఏం మాట్లాడలేదు. అయితే దీన్ని రివర్స్ చేయాలన్నా. అంటే ఏంటంటే ఆల్రెడీ క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి గారు చేయాలి కదా, ముఖ్యమంత్రి గారు మీరు చేస్తే అయిపోద్దండి అన్నాను. అంటే లేదండి, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నాడు. అంటే మీ వల్ల కూడా లేదు, మీ చేతి కూడా దాటిపోయింది, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నాడు. నేనంటే క్యాబినెట్ ఏమన్నాండి, మళ్ళీ క్యాబినెట్లో పెట్టి రిఫర్స్ చేయండి సరిపోద్ది కదా అన్న. వెంటనే ఎస్ పుట్ బిఫోర్ ద క్యాబినెట్ అన్నాడు. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే ప్రజల మేలు కోసం, రాష్ట్ర రైతాంగం మేలు కోసం ఎవడో ఏ పని చెప్పినా, నేను ఒకడిని ఏదో గొప్పవాడినో నేను చెప్పి అన్నాడని కాదు. అక్కడ ఒక మంచిది ప్రజలకు మేలు చేసేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేసినా దాన్ని ఆయన ఎవరు చెప్పినా అయినకుండా దాన్ని చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాతోట 2-3 ఇన్సిడెంట్లు మేము ఆ విధంగా ఎంతమంది వ్యతిరేకించినా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఆ ఒత్తిళ్ళకి లొంగకుండా ఆయన నమ్మిన దాన్ని, ప్రజలకు మేలు చేసేదానికి ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే మొత్తం ఎట్టి పరిస్థితులు ఎవరు చెప్పినా వెనకడమేష్ కాదు. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరట్టయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.